ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరంకరం శంకరం శంకరాచార్యేశాదరాయణం సూత్రభాష్యకృత వందే భగవంతో మోక్షము అనే దాని గురించి ఒక ఐదు నిమిషాలు చెప్పి కొడదాం ఎందుకంటే దాని మీద ఒక దగ్గర దగ్గర పది లోకాలు నడుస్తాయి కనుక దీన్ని మీకు గట్టి చెయ్యాలి ఇక్కడ ఒక ప్రశ్న వేసుకుందాం మోక్షాదులు అబద్ధము మోక్షము బంధము మోక్షము రెండు అబద్ధము ప్రమాణ వ్యవహారము అజ్ఞాన దృష్టితో మాత్రమే సత్యం సత్యమవుతుంది అది కూడా అబద్ధం శాస్త్రము అజ్ఞాన దృష్టికే ప్రమాణం ఇలా జ్ఞానుల దృష్టితో బంధము లేదు మోక్షము లేదు సాధకుడు లేదు సాధన లేదు ముముక్షువు లేడు సృష్టి లేడు ప్రణయం లేదు నవిరోధో నచోత్పత్తి ఇలా చెప్పింది దీన్ని చెప్పడానికి శాస్త్రము అవసరం లేదు అని ఇలా అన్నిటినీ అబద్ధమే అబద్ధమే అబద్ధమని చెప్తున్నారు కదా అన్ని వాదాలు అబద్ధము మరి ఇలా అబద్ధమనే వాదం కంటే ప్రత్యక్షాదులు నిజం శాస్త్రము కూడా ప్రమాణమే బంధము మోక్షము రెండు నిజమే శాస్త్రాల్లో చెప్పినట్లు సాధన చేస్తే బంధము తొలగిపోయి సత్యమైన మోక్షం జీవులకి దొరుకుతుంది అనే వాదం ఉంటే బాగుంటుంది కదా అనే వాదం ఉంటే బాగుంటుంది కదా అని ఒక ప్రశ్న అంతే కదా అన్నీ తీసేస్తే అన్నీ తీసేస్తే అది కరెక్ట్ కాదు కదా అన్ని అబద్ధం అబద్ధ అబద్ధం అంటే అలాగా దానికి జవాబు ఏంటంటే బంధము అయినా బంధము సత్యమైతే దానిని జ్ఞానము ఏ విధంగా కూడా తొలగించలేదు జ్ఞానం ఏ విధంగా దాన్ని తొలగించలేదు బంధము సత్యమైతే ఏ సాధనమైనా కానీ అది మనకి ప్రాప్యమైన ఫలాన్ని ఇవ్వగలదే కానీ సాధనలు సత్యాన్ని నాశనం చేయలేదు బంధం అనే సత్యాన్ని సాధన నాశనం చేయలేదు నిజంగా అది సత్యమైతే వస్తువు యొక్క పరమార్థ రూపాన్ని ఈ సాధనలు మార్చలేదు స్వభావాన్ని మార్చలేదు దీనిని గుర్తుపెట్టుకుంటే బంధము సత్యమై ఉండాలి అని అభిమానం పోతుంది ఇది ఫండమెంటల్ రూల్స్ నిజమైన బంధాన్ని తీసివేసి నిజమైన మోక్షాన్ని పొందాలనే వాదం కూడా నిలబడదు నిజమైన బంధాన్ని తొలగించి నిజమైన మోక్షాన్ని పొందాలనే వాదన కూడా ఎలా నిలబడదు ఎందుకంటే పరమాత్మ కంటే బంధానికి లోనైన జీవుడు వేరుగా లేడు ఇక్కడ వచ్చిన విషయం ఏమిటంటే పరమాత్మ కంట బంధానికి లోనైన జీవుడు వేరుగా లేడు వేరుగా లేడు జీవుడు ఇప్పుడు నిజంగా బద్దుడై తరువాత ముక్తి స్వరూపాన్ని పొందుతాడు అని చెబితే అప్పుడు కొత్తగా ప్రాప్తి అయిన ముక్తి ఏదైతుందో అది అనిత్యం అవుతుంది ఇప్పుడు బద్ధుడే తర్వాత కొత్తగా పొందుతాడంటే అప్పుడు ఆ ముక్తి అనిత్యం అవుతుంది ఆత్మకి ఏదైనా సంస్కారం కలిగితే చేయగలిగితే ఆత్మకి ఏదైనా సంస్కారం చేయగలిగితే ముక్తి కలుగుతుందని కూడా అనుకోకూడదు అలా కూడా అనుకోకూడదు ఎందుకంటే సంస్కారం అంటే ఏంటి ఒక గుణాన్ని చేర్చి దోషాన్ని తొలగించడం అంతే కదా సంస్కారం అంటే అటువంటి గుణాన్ని చేర్చి దోషాన్ని తీయడము అతను ఏదీ లేదు అది నిర్గుణం కదా కనుక సంస్కారంతో మోక్షం కలుగుతుంది అనేది తప్పు తప్పు అయితే మళ్ళీ ఒక ప్రశ్న మోక్షము మరి ఏ సాధన ఫలంగానూ కలగదు అని చెప్తున్నావు కదా ఏ సాధన చేత మోక్షం కలగదు అని చెప్తున్నావు కదా అలా చెప్పినా జ్ఞానముతోనే మోక్షం కలుగుతుంది అని తప్పకుండా మీరు ఒప్పుకోవాలి కదా మరి వేరే దానికి జ్ఞానం చేతనే కదా జ్ఞానాగ్ని అగ్నిదగ్ధ కర్మ ఎన్నెన్నో ఉన్నాయి కదా జ్ఞానము చేతనే మోక్షం కలుగుతుంది అని ఒప్పుకోవాలి కదా అందువల్ల మోక్షం అనేది జ్ఞానము యొక్క కార్యమవుతుంది అవుతుంది కదా మోక్షం అనేది అప్పుడు ఏమవుతుంది జ్ఞానం యొక్క కార్యమే అవుతుంది కదా జ్ఞానం చేతే పుడుతుందంటే మోక్షము ఆ కార్యాలన్నీ అనిత్యము అన్నారు అనుకోండి అప్పుడు మీరు ఆచారంభం ఈ సూత్రం ఉంది కదా కార్యాలన్నీ అనిత్యము కార్యాలన్నీ అనిత్యమే అయితే జ్ఞానకార్యమైనా కూడా మోక్షము అనిత్యమవుతుంది కదా జ్ఞానకార్యం చే కార్యమై ఉండి వచ్చే మోక్షం ఏదైతే ఉందో అది కూడా అనిచ్చమైపోతుంది కార్యాలన్నీ అనిచ్చని ఒక సూత్రం చదివిస్తాయి ఎందుకంటే జ్ఞానము చేతనే మోక్షం వస్తుంది కదా మరి అప్పుడు జ్ఞానం చేతనే మోక్షం వస్తుంది కాబట్టి జ్ఞానం చేతనే మోక్షం అనేది కార్యంగా పుడుతుంది కార్యాలన్నీ అనిచ్చి అనుకోండి అప్పుడు జ్ఞానకార్యమైన ఆ మోక్షము కూడా అనిచ్చుతుంది అని ప్రశ్నించాడు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మోక్షము జ్ఞానముతో కలగదు అది గుర్తుంచుకోవాలి మోక్షం అనేది జ్ఞానంతో కలగదు ఇది చాలా ఇంపార్టెంట్ అందుకని ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పటికే ఇప్పటికే నిత్యమై నిలిచి ఉన్న మోక్షమే జ్ఞానంతో తెలుస్తుంది మోక్షము జ్ఞానంతో తెలుస్తుంది కానీ జ్ఞానంతో మోక్షం రాదు మోక్షస్వరూపము జ్ఞానంతో తెలుస్తుంది సరి అయిన తెలివి అంటే ఉన్నదాన్ని ఉన్నట్లు తెలపడమే కానీ లేనిదాన్ని ఏర్పరిచే శక్తి కాదది బంధమోక్షాలు ఎలా కుదరవు అజమైన అద్వయమైన ఆత్మయందు కార్యకారణ భావం ఎలా కుదరదు ఇవన్నీ మేము కుదరని వాటిని తీసి అసలు జన్మ అనేదే లేనిదా లేనిదాన్ని చూపిస్తున్నాం కనుక ఇటువంటి సరి అయిన తెలివి అన్ ఉన్ తెలివి అనేది ఉన్నదాన్ని ఉన్నట్టు తెలుపుతుందే కానీ లేనిదాన్ని ఏర్పరిచే శక్తి కాదు అది లేనిదాన్ని ఏం పుట్టించలేదు అది అందువల్ల మోక్షము నిత్యసిద్ధమై ఉండి జ్ఞానంతో తెలుస్తుంది అని అంటే దీనిని జ్ఞానం యొక్క కార్యమని గౌణంగా అంటారు లోకంలో జ్ఞానాదేవత కైవల్యం ఏ జ్ఞానము జ్ఞానాత్ ఏవతు జ్ఞానము చేతనే కైవల్యం ఇది గౌణంగా అంటారు వ్యవహార శబ్దం ఉన్న ఎందుకంటే ఆ నొక్కి చెప్పకపోతే వారికి ఆ ముఖ్య వృత్తితో చెప్పపోతే సాధకుడికి దాని మీద అభిమానం కలగదు ఇది గౌణం అజ్ఞానము కానీ సంసారము కానీ బంధము కానీ ఎవ్వరికీ లేదని మన ఆత్మ నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావమని తెలుసుకున్న తరువాత శాస్త్రము వల్ల కలగాల్సిన ప్రయోజనం కూడా ఏముండదు తెలిసిన తర్వాత ఎందుకు తెలియనంతవరకే శాస్త్రం యొక్క ప్రమాణం అన్నీ అన్నిటినీ చక్కగా తెలుసుకున్న తర్వాత ఇంక శాస్త్రంతో ప్రయోజనం ఏముంది వరకే ప్రయోజనం అందులో మోక్ష వ్యవహారము వేదాంతంలో ఎక్కడా అంగీకరించదు అంగీకరించదు అలా అంగీకరిస్తే ఆత్మకి బద్ధావస్థ మోక్షావస్థ అని రెండు నిజంగా ఉండి అప్పుడు ఆత్మ వికారశీలము అనిత్యము అయిపోయేది అయిపోయేది అందువల్ల అది ఏ వాదుడికి అభిష్టం కాదు అని ఇంతవరకు ఎక్కడో సమాధిలో ఆ శూన్య ఏదైతే ఉందో ఆ శూన్య నిస్వభావమైన శూన్యం సమాధులు అవుతుంది అసంప్రజ్ఞాత సమాధులని వాళ్ళన్నా మోక్షం అందరూ ఒప్పుకుంటారు సర్వులు వాదులు ఒప్పుకుంటారు వాళ్ళు అక్కడ మోక్షం దొరుకుతుందన్న విజ్ఞానవాదులు సమాధిలో మోక్షం దొరుకుతుందన్న ఎవరు ఎన్ని రకాలుగా మోక్షం గురించి చెప్తున్నారో మోక్షము అలా పొందేది కాదు అది క్రియాశీలం కాదు అక్రియం కనుక ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవడం ఏమిటి అంటే లేనిదాన్ని వదిలిపెట్టడమే అన్ని అపోహలు తొలగించుకోవడమే అందులో మోక్షము అంటే బ్రహ్మమే అజాద్వయ బ్రహ్మమే అది మోక్షస్వరూపం అందుకని మోక్షము కొత్తగా తయారీ వచ్చేది కాదు అని ఇంతవరకు చెప్పడమైంది ఇప్పుడు మెలుకువలో కనిపించే భావాలు మిథ్య అయినప్పటికీ కూడా బంధమోక్షములు లేవు అనేది ఇక్కడ మెలుకువాకల దగ్గర తీసుకుని వస్తున్నాడు ఇక్కడ చాలా బాగుంటుంది అంత వినాలి ఎందుకంటే ఆ బంధ మోక్షాలు అనే దాని మీద కాన్సెప్ట్తో వింటే ఇంకా ఇది ఒక అద్భుతమైన మనం మనకు సంబంధించింది బంధము మోక్షం కదా మెలుకువలో కనిపించే భావాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వస్తువులు దృశ్యాలు నిత్య అయినప్పటికీ కూడా బంధమోక్షములు లేవు అనేది హెడ్డింగ్ ఇక్కడ సరే అది అది కాదు అది కాదు హెడ్డింగ్ జాగ్రత్త పదార్థములు మిచ్చయే జాగ్రత్త పదార్థాలు మిచ్చయే దానివల్ల కూడా సంసార మోక్ష సంసార మోక్షములకి లేదు అది మిర్చి అని చెప్పేసిన అక్కడ సంసార బంధ మోక్షాలు లేవు మిర్చి అని చెప్పిన అది హెడ్డింగు బాగుంటుంది ఇక్కడి నుంచి ముప్పై ఒకటవ కారిక ఆదావంతే చ యన్నాస్తీ వర్తమానేపి తत्తథ వితథై సదృసాసంతు అవితథ ఇవ లక్షిత మొదటిలోను చివరిలోను ఏది ఉండదో ఇప్పటి కాలంలోని అలాగే ఉండదు అంటే ఇప్పుడు ఈ వర్తమానంలో కూడా ఉండదు ఏ మొదటిలో అంటే భూతల్లోని భవిష్యత్తు ఆ వస్తువు పోయిన తర్వాత ఏది ఉండదో అది ఇప్పుడు ఉండదు ఇప్పుడు ఉండదు అంటే అప్పుడే ప్రాగ్భావం ప్రతిధ్వంసాభావం అవి ఎలా కూర్తాయి ఇక్కడ మొదటిలోనూ ఉండనిది ఆ తర్వాత ఉండనిది ఇప్పుడు కూడా ఉండదు విత్తతములకి విత్తతములు అంటే భ్రాంతులకి సమానంగా పెట్టుకుని అవితము వలె అంటే నిజమైన వాటి వలె అవి కనిపిస్తూ ఉంటాయి అలాగా అనేది కారిక అర్థం లేనిది ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంటాయి ఎలాగా అని నిజంగా ఏంటి ముందు లేనిది తర్వాత ఉండనిది ఇప్పుడు కూడా లేవు అనేది కారిక అర్థం స ప్రయోజనత తేషాం స్వప్నే విప్రతిపద్యతే తస్మా విప్రతిపద్యే తస్మాదాద్యంతైనా మిథ్యైవ మిచ్ఛైవకలుతే స్మృత ఇప్పుడు మెలకువలో ప్రయోజనము ఉన్నది అనేది స్వప్నంలో విరుద్ధాభిప్రాయానికి దూరంగా ఉంటుంది ఏ నీటే ఇక్కడ అర్థం మెలుకువలో ప్రయోజనము ఉన్నది అంటాం కదా మెలుకువలో ప్రయోజనం స్వప్నం అబద్ధం అంటాం కదా మెలుకువలో ఆ భావాలకి ఆ దృశ్యాలకి ప్రయోజనం ఉన్నది అనేది స్వప్నంలో విరుద్ధాభిప్రాయం కలదవుతుంది కదా అంతే కదా ఇక్కడ ప్రయోజనం ఉందంటే అక్కడ విరుద్ధాభిప్రాయం కలదవుతుంది తస్మాత్ ఆద్యంతవత్యైన మిచ్చైవ కలుతే స్మృత అందువలన మొదట చివర ఉండడం వల్ల అవి మిచ్చయే అంటారు మిచ్చయే అంటారు అని కారిక రెండు వందల డెబ్బై రెండో టాపిక్ భాష్యం వైత్యేకృత్యాఖ్యానో ఈహ ఇహ సంసార మోక్ష పటి పటిత చూడండి అంత అద్భుతంగా వైద్యంలో ఈ రెండు శ్లోకాలకి వ్యాఖ్యానం చేయబడింది ఈ రెండు వైద్యంలో వచ్చే ఎక్కడా రెండు రెండు అధ్యాయం ఆరు ఏళ్ళు ఈ కార్యకులు వచ్చాయి సంసార మోక్షములు నిజంగా లేవని చెప్పే ప్రసక్తి ఇక్కడ జరుగుతుంది కాబట్టి దాని చేత మళ్ళా దాన్ని ఇక్కడ తీసుకొచ్చి చెప్పారు అని ఇది భాష్యం మెలుకువులో కనిపించే భావాలు మిథ్య అయినప్పటికీ బంధమోక్షములు లేవు అని దాని మీద డిస్క్రిషన్ ఇక్కడ భాష్యం అంతే కదా ఉదయం వైచత్య ప్రకరణంలో ఆరు ఏడు ఈ శ్లోకానికి వివరణ రచించడమైంది వివరణ రచించడమైంది ఇక్కడ ఏ వివరణ ఇవ్వడమైంది ఏమని ఆరో కారికలు వైద్య చెప్పిన ఆరో కారికలు కళ తనతో కళ తను తోచేటప్పుడు ఆ కళ తోచేటప్పుడు ఆ కళ తోచేటప్పుడు మాత్రము ఉండినట్లు మెలుకు కూడా తాను తోచేటప్పుడు మాత్రమే ఉంటుంది కల తోచేటప్పుడు కళలో ఉన్న ప్రపంచం ఏదైతే ఉందో కళలో మాత్రమే అది తోచేటట్లు ఆ దృశ్యము మెలుకులో కూడా అలాగా మెలుకు తోచేటప్పుడు ఆ దృశ్యం అక్కడ మాత్రమే ఉంటుంది కల కలిగే ముందు అది ఎక్కడ ఉండదు కదా కల కలిగే ముందు కళ ఎక్కడ ఉంటుంది ఆ కళ ప్రపంచం కానీ కళ కానీ ఎక్కడ ఉండదు కదా ఉండదు అది అస్తమించాక ఎక్కడికైనా వెళ్ళిపోయిందా ఆ కళ ప్రపంచము మరి ఎక్కడికి వెళ్ళదు కావున మనము దానిని మిథ్య ఊరక తోచేది అని భావిస్తాం కళని అలా భావించినట్లు మెలుకు అని కూడా మిథ్యా అని భావించడమే సముచితము ఇది ఎలా లేదు ఎక్కడ అది కూడా అలా లేదు కదా ఉందా లేదు కదా సముచితము అని ఆరో తారీఖులు అయింది ఏడో తారీఖులో కళలో కనిపించే వస్తువులు లేకపోతే కళలో కనిపించే దృశ్యాలు ఆకలి పోగొట్టడం దప్పికని పోగొట్టడం సుఖాదులు కలిగించడం మొదలైన ప్రయోజనాలు అక్కడ కూడా చేకూరుతాయితాయి కళలో ఆకలి వేస్తే అన్నం తింటే ఆకలిపోతుంది దాహం వేస్తే నీరు తాగితే పోతుంది అలాగే సుఖాదులు అక్కడ కూడా కలుగుతాయి ఇలా మొదలైన ప్రయోజనాలు కళలో కూడా కలుగుతాయి కదా అలా కలిగినట్లు ఆ అవస్థలో అలా తోచినా కళలో అలా తోచినా మెలుకువలో వాటికి ప్రయోజనం ఏమీ లేదు కదా మెలుకువలో వాటికి ఏం ప్రయోజనం లేదు కదా ఎందుకంటే మెలుకువకి వచ్చాక ఆకలితో మళ్ళీ ఆకలి ఆకలితో భోజనం చేస్తుంది దాహం అంటే అవేం ప్రయోజనం లేవు కదా ఎందుకంటే అవి మెలుకువలో ఉండనే ఉండవు అలాగే మెలుకువలోని దృశ్యాలు వాటి అవస్థల్లో ఒక్కొక్క ప్రయోజనం కలవగా తోస్తున్నప్పటికీ కదా అక్కడ దప్పికి తీరడం ఆకలి తీరడం సుఖాదులు పొందడం ఇలా తోస్తున్నప్పటికీ ఆ ప్రయోజనాలు వాటి వల్ల కళలో ఏ ఫలితం చేకూరటం లేదు కదా ఇక్కడ సృష్టిగా భోంచేసేవాడు కళలో ఆకలి వేస్తుందని భోజనం చేస్తుంటుగా కళ వస్తుంది ఆకలి వస్తుంది కనుక ఎందుకంటే ఈ కళలో కూడా ఉండవు ప్రయోజనాలు ఇక్కడ ప్రయో కలలో ఉన్న ప్రయోజనాలు ఇక్కడ ఎలా లేవు ఇక్కడ ప్రయోజనాలు అక్కడ లేవు అందువల్ల వాటిని కలలో వస్తువుల వలె అంటే మెలుకువ మెలుకువ ప్రయోజనాలు వస్తువులు కళలో వస్తువుల వలె మిచ్చని అంచడమే భావ్యం అవుతుంది అని ఆరు ఏడు కార్యకులు వైద్య ప్రకటనలో చెప్పింది సకల పదార్థాలు మిత్య అయిన దానిలో బంధమోక్షాలు ఏ విధంగా సత్యమవుతాయే అని దృష్టితో ఇక్కడ చెప్పారు సకల పదార్థాలు ఇంత ఏరి కోరి చక్కగా వైత్య ప్రకరణంలోని అద్వైత ప్రకరణంలోని వీటి గురించి చెప్పాము కదా నిత్య అంటే ఏమిటని అయినప్పుడు బంధమోక్షాలు ఎలా సత్యమవుతాయి వస్తువే లేనప్పుడు బంధము మోక్షము అని రెండు కలలో మెలకువలోనే చూడాలి సుషుప్తులు ఏమి లేదు కదా బంధమోక్షాలకి రెండవ వస్తువుల పరిస్థితి అలా ఉన్నప్పుడు బంధమోక్షాలు సత్యమని ఎలా చెప్తాం అని చెప్పడానికి కార్యకులు వచ్చాయి ఇక్కడ అక్కడ వేరే ఉద్దేశం చేత వచ్చాయి ఇక్కడ బంధమోక్షాలు తీయడానికి వచ్చాయి అందువల్ల మెలుకువలో వస్తువులకి అంటే మెలుకువలో దృశ్యాలకి తుది మొదలు ఉన్నా కూడా అవి అర్ధక్రియాకారక కారకమ కార్ అర్థక్రియాకారకాలై ఉన్నాయి అనేది కళలో తొలిగిపోయినా అవి భ్రాంతి అవడం వలన కదా కళలో తొలిగిపోతాయి భ్రాంతి అవడం వల్ల కదా కళలో ఏది మెలకు పదార్థాలకి తుది మొదలు ఉన్నా ఉన్నా కూడా అవి అద్ ఇప్పుడు ఇక్కడ మెలుకువ అని తప్పు రాసుకున్నాం సారీ ఇక్కడ కళలో వస్తువులకి దృశ్యాలకి కళలో దృశ్యాలకి తుది మొదలు ఉన్నా కూడా అవి అర్ధక్రియాకారకమ అర్ధక్రియాకారకం అంటే ప్రయోజనకరంగా ఉంటాయి కళలో ఉన్న వస్తువులు తుది మొదలు అంటే ముందులే ఉండదు కళ వస్తుంది తర్వాత ఉండదు ఆ దృశ్యాలు కానీ మధ్యలో ఉన్నట్టు తోస్తుంది తోచినప్పుడు అది ఒక ప్రయోజనకరంగా కనిపిస్తుంది అనేది కళలో ఉంటుంది కదా అటువంటి కళ అనే తొలిగిపోయినా అవి భ్రాంతి అయి ఉన్నది కాబట్టి తొలిగిపోయినప్పుడు అలా మధ్యలో తోచే భ్రాంతి అవుతుంది కదా లేకుండా పోతున్నది కదా అర్థక్రియా ప్రయోజనాలు మెలుకులో అయ్యేటటువంటి బంధమోక్షాలు భ్రాంతి అనే దానిని మనస్సుకుని హత్తుకునే ఉద్దేశం చేత అక్కడ మెలుకు కూడా అదే ప్రయోజనం అన్నాడు కదా అలాగే దృశ్యాలు ప్రయోజనాలు లేకుండా పోతున్నాయి కదా అని చూపించడానికి మెలుకువలో నిజమని కనుకున్న మెలుకువలో అయ్యేటటువంటి బంధమోక్షాలు భ్రాంతియే అని ఆ రెండు చూపించి మనస్సుకి హత్తుకోవాలి వీళ్ళకి ఏ అవస్థానికి బద్ధం బద్దావస్థ కాదు కల ఏ రకానికి బద్దావస్థ కాదు ప్రయోజనంగా కనిపించిన సమకాలంలో కూడా నిష్ప్రయోజనము భ్రాంతియో మెలుకువ కూడా అలాగే చక్కగా వైద్యత్య ప్రకటనలో చెప్పినట్లు ఆ రకంగా బంధమోక్షాలు ఏ ప్రయోజనాలు ఉన్నప్పుడే పాపము పుణ్యము బంధము మోక్షము అలాంటప్పుడు ప్రయోజనం లేనటువంటి వాటిని పట్టుకుని బంధమోక్షాలు భ్రాంతి అనే దానిని మీకు మనస్సుకి హత్తుకోవాలని తా ఇక్కడ మరలా అదే శ్లోకాల్ని ఇంకోసారి గౌరపాదాచాలు రచించారు అక్కడ ఉద్దేశం ఏమైనా అది ఇక్కడ తీసుకొచ్చి మళ్ళా పాపము భగవత్పాదులు గౌడుపా గౌడపాదులు ఇక్కడ రచించారు అని చెప్తున్నారు నెక్స్ట్ కళలో వలె మెలకువ కూడా మిచ్చయే రెండు వందల డెబ్భై మూడు భాష్యభాగం అందువల్ల ఇక్కడ ఈ రెండు శ్లోకాలకి అర్థమైంది ఏంటంటే జాగ్రత్త స్వప్నము అని ఆయా అవస్థల్లో ఉండే బంధమోక్షాలు కదా ఏ అవస్థకు ఆ అవస్థలో ప్రయోజనాలు ఉంటాయి పాపభీతి ఉంటుంది పుణ్య ఫలం కోసం కోరుకుంటుంది బంధమోక్షాలు ఉంటాయి కదా ఏ ఏ అవస్థల్లో బంధమోక్షాలు ఆ అవస్థలు బంధమోక్షాలు అవస్థలు ఒకదానికొకటి మిచ్చైనప్పుడు ఒకదానికొకటి మిచ్చైనప్పుడు బంధమోక్షాలు సత్యము కాదు అని చెప్పాడు ఇంకా బంధమోక్షాలు ఎక్కడ చూస్తావు నువ్వు రెండు మిచ్చే కదా ఇప్పుడు కలలవలే మెలకువ కూడా మిచ్చయ్యే అని ఒకసారి అనువాదం చేస్తున్నారు చేస్తున్నారు రెండు వందల డెబ్భై మూడో టాపిక్ అవతరణిక భాష్యం నిమిత్తస్యా మితత్వమిషతే భూతదర్శనాత్ అని నాలుగు ఇరవై ఐదో కారిక ఇది అయం అర్థ ప్రపంచతే ఏతై శ్లోకై నిమిత్తము నిమిత్తము కాదు అంటే వాడు అన్నాడు కదా ప్రజ్ఞప్తి సనిమిత్తమని ఆ నిమిత్తం అన్నాడు కదా ప్రజ్ఞప్తి నిమిత్తంతో కూడుకుంటుందని అక్కడ మళ్ళీ చెప్పాడు కదా విజ్ఞానవతి నిమిత్తము నిమిత్తము కాదు అన్నాడు అని ఎందువల్ల మేము భూత దర్శనంతో ఒప్పుకుంటున్నామని కారికలు నాలుగు ఇరవై ఐదులో ఇచ్చాడు అక్కడ దాని గురించి రెండు వ్యాఖ్యానాలు చేశాడు భూత దర్శనం అభూత దర్శనం దృశ్యం ఉంటే దాని దృష్టితో చెప్పాడు అభూత దర్శనం అభూత దర్శనం అనేది వ్యాఖ్యానం చేశాడు ఈ అభూత దర్శనం అనే రెండవ వ్యాఖ్యానంలో ఇది విజ్ఞానవాది కదా వాడు వాక్యాన్ని ఏం చేశారు అక్కడ విజ్ఞానవాది చెప్పింది భ్రాంతితో కూడుకున్న దర్శనాలలో అంటే భ్రాంతితో కూడుకున్న దృశ్యాలలో విషయం అవడం వలన విషయం అవడం వలన భ్రాంతి లేనప్పుడు భాషించకపోవడం వలన పాము అది భ్రాంతితో కూడుకున్న దృశ్యం ఆ పాము అనేది భ్రాంతితో కూడుకున్న దృశ్యము దృశ్యముగా అది విషయమై ఉండడం వల్ల ఆ విషయము పాము అనే భ్రాంతి ఆ భ్రాంతి లేనప్పుడు అది లేకుండా పోవడం వల్ల నిమిత్తము నిమిత్తము కాకుండా పోయింది నిమిత్తము నిమిత్తము కాకుండా పోయింది ఎందుకంటే సుషుప్తుడికి సమాధిలో ఉన్నవారికి ముక్తుడికి అటువంటి భ్రాంతి దర్శనం ఉండదు కదా భ్రాంతి దర్శనం ఉండదు కదా అందుకే వాళ్ళకి వారి స్వరూపము కంటా వేరుగా బయట వస్తువు కనిపించదు అని రెండవ జాఖ్యానం చెప్పాడు సుషుప్తిని ఆధారం చేసుకొని చెప్పాడు ఎందువల్ల కళ మెలుకువ రెండు భ్రాంతులేని ఇప్పుడు మనం అలా చెప్పుకున్నాం వాడు ఇంకో రకంగా చెప్పాడు విజ్ఞానవాది కదా విజ్ఞానవాది అలా చెప్పాడు ఒక అవస్థ దృష్టితో చెప్పాడు కదా మన అనుభవ దృష్టితో చెప్పాం వేరైనా మొత్తానికి అలా తీసుకుని చెప్పాడు కదా అలాగా ఇక్కడ నిమిత్తము నిమిత్తము కాదు అని దర్శనంతో ఒప్పుకుంటామని కారికలు ఇలా చెప్పారు రెండవ వ్యాఖ్యానంలో అలా చెప్పారు అనే విషయాన్ని ఈ శ్లోకంలో ఈ శ్లోకాలతో ఈ శ్లోకాలతో ఏతై శ్లోకై ఈ శ్లోకాలతో వివరిస్తారు ప్రపంచతే వివరిస్తారు నెక్స్ట్ కారికలతో ముప్పై మూడవ కారిక సర్వే ధర్మామృషా స్వప్ని కాయస్యాంత నిదర్శనాత్ సంవృతేస్ ప్రదేశే వై భూతానా దర్శనం కుత ముప్పై మూడవ కారిక కలలో కనిపించే అన్ని ధర్మాలు అన్నాడు సర్వే ధర్మ మృషా స్వప్నే కలలో కనిపించే అన్ని ధర్మాలు మృషా అబద్ధమే అన్నాడు కలలో కనిపించే అన్ని ధర్మాలు అంటే అన్ని ధర్మాలు ఏంటి సమస్త జీవులని కాదు జీవులు దృశ్యము లేకపోతే జీవులు పదార్థము అని సర్వము కళలో కనిపించే జీవులు అనేక మంది ఉంటారు కదా జీవులు పదార్థాలు అన్నీ కలలో కనిపించేది అబద్ధమే ఎందుకంటే కాయశ్యాంత దర్శనాత్ ఎందుకంటే అవి శరీరము శరీరము యొక్క లోపల కనిపిస్తాయి కాయశాంత నిదర్శనాత్ కాయం అంటే శరీరం అంత అంటే లోపట ని దర్శనాత్ లోపట అవి కనిపిస్తాయి కాబట్టి అన్నాడు ఇక్కడ టెప్పని కాయశాంత నిదర్శనాత్ శరీరము లోపల కనిపిస్తాయి టెప్పని చాలా మంచి టెప్పణి మెలుకువు యొక్క మెలుకువు యొక్క శరీరము లోపల కళలు కన్ కనిపిస్తాయి అని చెప్పాడు కదా అనేది మెలుకువ దృష్టితో చెప్పాడు కదా మెలుకువు యొక్క శరీరము లోపల కళలు చూస్తాడు శరీరం లోపల కళల్ని చూస్తాడు అనేది మెలుకు దృష్టితో చెప్పాడు ఈ దృష్టితో కళల్ని అబద్ధం అని చూపిస్తున్నాడు ఇక్కడ ఈ దృష్టితో కళల్ని అబద్ధం చూపిస్తున్నాడు చూపించి ఆ దృష్టాంతం యొక్క బలము చేత ఆ కళ అనే దృష్టాంతం యొక్క అబద్ధమని కళలు అబద్ధమని లోపల జరిగే అబద్ధమని ఆ దృష్టాంతం చేత ఆ దృష్టాంతం యొక్క బలము చేత మెలుకుని అబద్ధమని ము ముప్పైవకా ముప్పై ఆవ ముప్పై ఆరవ కారికలు సాధిస్తాడు ఇక్కడ ముప్పై మూడు అవుతుంది ముప్పై ఆరవ కారికలు సాధిస్తాడు వ్యాఖ్యానకారులు దీనికి కళల శ్లోకాలన్నిటినీ మెలకువ అబద్ధమని చూపించడానికి ఉపయోగిస్తున్నారు వ్యాఖ్యానకారులు కళల శ్లోకాలన్నిటినీ ఇక్కడ రాబోయేవి మెలుకువ అబద్ధం చూపించడానికి ఉపయోగిస్తున్నారు ఉదాహరణకి ఈ శ్లోకము యొక్క కాయశ్యాంత ని ఉంది కదా ఈ కాయశ్యాంత అనే దానిని వాళ్ళు ఏం చెప్తారంటే విరాట్ దేహంలో ఉండడం వలన మెలుకు అబద్ధాన్ని వ్రాశారు వాళ్ళు విరాట్ దేహంలో ఉండడం వలన మెలుకు అబద్ధం రాశారు ఇది అంత ఒప్పుగా అంత సరిగా ఉండదు ఇది ఇది అంత సరిగా ఉండదు చూస్తే అర్థమవుతుంది తర్వాత ఏ విరాట్ దేహంలో తీసుకున్నారు వాడు ఇక్కడ కాయం కాయశాంత అంటే ఇక్కడ మెలుకు దృష్టితో చెప్పారు అంతే తప్ప అంతేగాని విరాట్ శరీరంలో జరిగేవి అనే దాంట్లో ఇక్కడ తీసుకోకూడదు ఇక్కడ చెప్పింది మెలుకు దృష్టి శరీరంలోపడ కలని చెప్తున్నాడు ఇది అది తీసుకోవాలి అంతే కానీ విరాట్ దేహంలో ఉండేది కళ అని తీసుకోకూడదు తర్వాత వస్తుంది అది కనుక ఇక్కడ ఏం తీసుకోవాలి కలలో కనిపించే అన్ని ధర్మాలు అంటే జీవులు వస్తువులు సర్వము అబద్ధమే ఎందుకంటే అవి శరీరము లోపల కనిపిస్తాయి శరీరం లోపల కనిపిస్తాయి విరాట్ అనేది ఎందుకు కాదు అని అంటున్నామంటే విరాట్ దేహంలో అది సంవృతేస్మిన్ ప్రదేశే వై దర్శనం కుత సంకుచితమైన ఇరుకు అయినా ఈ స్థలంలో అంటే ఈ ప్రదేశంలో భూతాలను చూడడము ఎక్కడి నుంచి వచ్చింది అందుకదా ఆ సంకుచితమైన ప్రదేశంలో అక్కడ భూతాలని భూతాలంటే టెప్పని ప్రాణులు మరియు ఇతర పదార్థాలని వీటిని చూడడం అనేది ఎక్కడి నుంచి వస్తుంది ఆ సంకుచితమైన పదాల్లో పద ప్రదేశంలో అది సన్నపటి నరాలే కదా అలాంటి నరాల్లో ఏనువులు ఎలా దూరితే రథాలు ఎలా దూరితే రోడ్డు ఎలా ఎవరు వస్తారు రోడ్డు వేయడానికి ఎవడున్నాడు ఆ రోడ్డు ఎలా వస్తాయి అని అక్కడ అయిందిగా చర్చ అదే ఇక్కడ అన్నమాట ఆ సంకుచితమైన ఇరుకైన ఈ స్థలంలో ఈ ప్రదేశంలో ఆ భూతాల్ని అంటే ప్రాణులు ఇతర పదార్థాలు వాటిని చోట ఎక్కడి నుంచి వస్తుంది అని అడిగాడు అంటే అవ్వదు ఆ ఇరుకైన ప్రాంతంలో అవదు అని అదేందా అది ప్రశ్న అక్కడ అప్పుడు ఆయన తీసుకుని తప్పు ఉంది కదా ఉదాహరణకి ఇచ్చారు కదా కాయశ్యాంత్ అనే దానికి విరాట్ దేహంలో ఉండడం వల్ల అని కళలు తీసుకుంటే తప్పు కదా ఇక్కడ మెలుకు దృష్టితో చెప్పాడు మనకే విరాట్ దేహంలో ఉంటే మనకేమిటి ఉపయోగం ప్రయోజనం లేదు కదా మనకు అది ఎలాగో మన మనకి మనకి తెలియడానికి కదా అక్క ఇది అందువల్ల సజ్జన స్వాది పెట్టారు కనుక బంధ నిమిత్తము లేకపోయినా బంధని బంధానికి నిమిత్తం ఇక్కడ బంధానికి ఏ నిమిత్తం కనిపించట్లేదు కదా బంధానికి నిమిత్తము లేకపోయినా సంసారాదు లేవని చెప్పడానికి ఇది వచ్చింది బంధానికి ఏ నిమిత్తము లేక నిజంగా మరి అవి ఎలా ఆ ధర్మాలన్నీ అబద్ధమే కదా కళలో కనిపించేవి కళ గురించి ముందు చెప్పాలి తర్వాత మెలుకువ ఇప్పుడు ఈ కళలో కళలో కూడా ప్రపంచం కనిపిస్తుంది అక్కడ కూడా అనేకంతో ఉంటుంది అక్కడ కూడా మనకి కష్ట సుఖాలు అనుభవిస్తున్నాయి అక్కడ ఆకలి దప్పికలు అనుభవిస్తున్నాయి అక్కడ కూడా బంధ మోక్షాలు ఉన్నాయి కనుక కళలో కనిపించే అన్ని అబద్ధమే జీవులు వస్తువులు అన్నిని ఎందుకంటే శరీర లోపల కనిపిస్తే ఇరుకైన సం దాంట్లో ఎక్కడ అవి అని మనం ప్రశ్నించాం అంటే అర్థం ఏంటి కళలో కూడా బంధ నిమిత్తం లేకపోయినా బంధ నిమిత్తం లేవు అక్కడ సంసారాలు లేవు అనేది హెడ్డింగ్ ఇక్కడ నుండి మొదలు ఈ కారిక నుంచి మొదలు ముప్పై ఏడవ కారీ వరకు గ్రహణజాగ్రత వత అని వస్తుంది ఆ ముప్పై ఏడో కారిక ముప్పై మూడు నుంచి ముప్పై ఏడు వరకు మెలుకువ వలె స్వప్నంలో గ్రాహ్య గ్రాహక భేదం చూస్తుంది అనేంతవరకు మెలుకువలో ఎలాగో అలాగే స్వప్నంలో కూడా తెలుసుకునేవాడు తెలియబడేది ఇలాగ చూస్తుంది కనిపిస్తుంది అని ముప్పై ఏడు వరకు గా గ్రహణ జాగ్రత్త వే జాగ్రత్త వలె కల కూడా అని వ్రాసేటటువంటి కారికల్లో నిమిత్తస్యానిమిత్తత్వం ఇష్యతే భూత దర్శనా అని అయింది కదా ఇప్పుడు నిమిత్తము అనిమిత్తంగా కనిపిస్తుంది అని నాలుగేరు వేదిలో ఉండే వివరణయే ఇక్కడ ఉంటుంది ఇదంతా ఇక్కడంతా ఉంటుంది అందువల్ల దానిని స్ఫుటతరం చేయాలి దానిని స్ఫుటతరం చేయడానికి ఇక్కడ స్వప్న దృష్టాంతాన్ని ఇస్తున్నది స్వప్న దృష్టాంతాన్ని ఇస్తుంది మనకి స్ఫుటతరం చేయడానికి ఎందువల్ల ఇరవై ఆరులో ఇరవై ఆరులో చిత్తం న అని వచ్చింది ఇరవై ఆరులో చిత్తం న సంస్ఫృత్యర్థం చిత్తము వస్తువుల్ని తాకదు అంది అది విజ్ఞానవాది చెప్పాడు లేదు మీకు చిత్తము వస్తువుల్ని తాకదు అనే కారికలు స్వప్న దృష్టాంతాన్ని భాష్యంలో తీసుకున్నప్పటికీ మూలల్లో అది కనిపించదు మూలల్లో అది కనిపించదు అక్కడ ఇరవై ఆరులో చిత్తం నస్పం సంస్పృశత్యర్థం నార్థాభాసం తదూ అభూతో హి యతశ్చాధో నార్థాభాసస్త పృథక్ చిత్తము ఏ పదార్థాలని అంటే బయట వస్తువుల్ని చిత్తము బయట వస్తువుని తాకడం లేదు అలాగే అర్ధాభాసాన్ని తాకడం లేదు ఎందుకంటే పదార్థము అభూతమే అవుతుంది లేనిదే అవుతుంది కనుక పదార్థం లేనిదే అవుతుంది కాబట్టి తాకడం లేదు విజ్ఞానం చెప్పేది చెప్పేది అది దానికంటా వేరుగా ఎటువంటి అర్ధాభాసము ఉండదు అనే కారిక అక్కడ భాష రాసినప్పుడు ఇది ఎక్కడ కలందా ఇక్కడ కలయం లేదు కదా అర్ధాభాసం అన్నాడు అర్ధాభాసం అంటే కళను రూల్ లేదు అయితే ఇక్కడ ఇది ఇక్కడ చిత్తస్పరి చిత్తస్పరి చిత్తస్పరిసారహితవాదం చిత్తం దేన్ని తాకదు అనే వాదం ఇది విజ్ఞానవాదు చెప్పేది అప్పుడు ఏం చెప్తున్నాడు భాష్యకాలు ఏం చెప్పారు చిత్తం నా స్పృశతి అర్థం బాహ్యాలంబన విషయం చిత్తం అర్థాన్ అర్థాన్ని అంటే వస్తువుని ఆశ్రయమైన విషయాలు తాకదు ముట్టుకోదు ఇక్కడ అర్ధాభాసాన్ని అంటే వస్తువుల ఆభాస అని అర్థం అర్థం అంటే వస్తువులు కదా వస్తువుల ఆభాసాన్ని తాకడం లేదు నాపి అర్ధాభాసం అంటూ ఇక్కడ కారికలో లేనిది భాష కాళ్ళు చిత్తత్వ స్వప్న దానికి ఎందుకంటే ఇది కళల యొక్క చిత్తము వలె చిత్తమవుతుంది అని భాష రాశారు నిజంగా కారికలో అక్కడ స్వప్న గురించి లేకపోయినా ఏ ఎందుకంటే అక్కడ రాశారు చిత్తము విషయము లేకుండా కలలో ఉంటుందని ఒప్పుకుంటారు చిత్తము ఏ విషయాలు బయట లేకుండా కలలో ఉంటుంది కలలో ఉంటుంది మెరుకులో మాత్రం దానికి ఎందుకు విషయం ఉండాలంటారు అదే కదా అక్కడ ప్రశ్న విషయాలు లేకుండా కలలో చిత్తముంది ఆ చిత్తము విషయాకారంగా చిత్తమే కనిపిస్తుంది కానీ చిత్తం కంటే వేరుగా విషయాలు లేవు కదా మరి మెరుకులో మాత్రం దానికి చిత్తానికి వేరుగా విషయాలు ఉండాలని ఎందుకంటావు అని బాహ్యార్థం అడిగారు కదా అది అనమాట దాన్ని దృష్టిలో పెట్టుకుని కళ యొక్క చిత్తం అవుతుంది మెలుకువ అని చెప్పాడు అది భాష్యంలో వచ్చింది కళ అని కానీ ఇక్కడ కళ అని లేదు కనుక చిత్తం అసంస్పృతి సంస్పృత్యర్థం అని చిత్తము పదార్థాన్ని తాకటం లేదనే కార్యకులో స్వప్న దృష్టాంతాన్ని తీసుకున్నారు తీసుకున్నాడు అని తీసుకున్నప్పటికీ మూలంలో అది కనిపించలేదు ఇక్కడ కూడా కారికాకారులు స్వప్నాలకి సర్వదా సామ్యం ఉందని దాన్ని చూపిస్తూ దాని ఆధారంతో అజాతవాదం అనే ప్రకరణార్థాన్ని ఉపసంహారము చెయ్యాలి అని ఈ అవస్థా సామ్యాన్ని ఇక్కడ వివరిస్తున్నారు సమానత్వాన్ని వివరిస్తున్నారు ఇది కాకుండా సంసార మోక్షములు సంసారం అంటే బంధ బంధమోక్షములు నిజంగా లేదు అని చూపించే ప్రసంగం చేత జాగ్రత్త కూడా జాగ్రత్త స్వప్నము వలె మిథ్య అయ్యి ఉన్నది అని స్థాపిస్తున్నాడు దానిని ఈ శ్లోకాల్లో వివరించడమైంది అందువల్ల ఇక్కడ స్వప్న దృష్టాంతాన్ని తీసుకోవడం సరి అనేది అవుతుంది స్వప్న దృష్టాంతం తీసుకోవాలి కదా మరి తీసుకుంటే బంధ ఎలా లేవా మనకి తెలుస్తుంది అందుకన జాగ్రత్త కూడా స్వప్నము వలె మిత్ స్థాపించాలి స్థాపించాలి ఆ అవస్థ సామ్యం కావాలి దాన్ని ఈ శ్లోకంలో వివరించడం అవుతుంది వివరించడం అవుతుంది అందువల్ల ఇక్కడ స్వప్న దృష్టాంతాన్ని తీసుకోవడం సరి అయింది స్వప్నంలో దేహేంద్రియ సంఘాతము స్వప్నంలో దేహేంద్రియ సంఘాత విశిష్టులుగా కనిపించే ఆత్మలు అందరూ మిత్సయ్యారు కలలో కనిపించే దేహేంద్రియ సంగాత విశిష్టాదులుగా అనేక జీవులు కనిపిస్తారు ఆత్మలు కనిపిస్తున్నాయి కదా కదా పిచ్చుకులు కాకులు గద్దలు ఆకాశంలో తిరిగేవి నేల మీద పాకే తేళ్ళు జర్రులు ఏ నేల పురుగులు దగ్గర నుంచి మానవాళి జంతు సమస్త ఆత్మలు ఉన్నాయో ఇవి దేహేంద్రియ సంగాత విశిష్టులు అంటే అది అర్థం ఇలా విశిష్టులుగా కనిపిస్తుంది కదా కళలో స్వప్నంలో అందరూ మిచ్చియే కదా ఎందుకంటే శరీరం లోపల వాళ్ళు తోస్తున్నారు ఎందుకు మిచ్చి అంటున్నామంటే శరీరం లోపల అంతమంది అక్కడ ఆ నరాల్లో ఎందుకు ఇవి సంకుచితమైన ప్రదేశంలో సర్వ ప్రాణులు ప్రాణుల్ని చూడటము ఎక్కడ నుండి వస్తుంది సంకుచితమైన ఈ ప్రదేశంలో ఇలా సర్వ ప్రాణులు చూడటం అవుతుందా అంత ఇరుకైన అంత సన్నపటి నరాల్లో అలా చూడడం అవుతుందా ఎక్కడి నుంచి వచ్చింది ఇక్కడ కూడా వైచిత్య ప్రకటనలో ఏ విధంగానో ఆ విధంగానే జాగ్రత్త దృష్టితోనే ఈ దృష్టాంతాన్ని ఇక్కడిచ్చారని తెలుసుకోవాలి అందుకని విరాట్ దేహంలో కాదు విరాట్ దేహంలో కాదు అందుకని స్వప్నంలో చిత్తము కానీ స్వప్నములో చిత్తము కానీ దానికి నిమిత్తము కానీ వాస్తవముగా ఉండనే ఉండదు చిత్తము ఉండదు దానికి నిమిత్తమే నిమిత్తమైనది ఏదైతుందో అది వాస్తవంగా ఉండనే ఉండదు రెండు ఉండవు ఈ ద్వయదర్శనము కానీ సంక్లేశం యొక్క అనుభవం కానీ అంటే దుఃఖం యొక్క అనుభవం కానీ వాస్తవంగా అక్కడా లేదు ఉంటే నీకు మెలుకులో కూడా స్పర్శ ఉండాలి ఇక్కడ మెరుకు వాస్తవం కలిగింది కాబట్టి కాలి ఇరిగిపోయే పడుకున్నా అక్కడ హాయిగా పరిగెడుతుంటే వస్తుంది కదా మంచి ఏది దాన్ని ఏమంటారు కాలి ఉరిగిపోయి నొప్పి ఉన్నా సరైన మత్తిస్తే పడుకుంటే కలిస్తే అక్కడ ఏమి ఉండదు పరిగెడతాడు కనుక ఇది వాస్తవికం దానిలాగా మెలకువులో కూడా చిత్తమైనా కానీ ఏ చిత్తమైనా కానీ అందుక స్వప్నంలో చిత్తం కానీ దానికి నిమిత్తమైన నిమిత్తము కానీ స్వప్నంలో చిత్తము కానీ ఏ దానికి నిమిత్తం స నిమిత్తంతో కూడా ఉండాలన్నాడు కదా విషయాలతో కూడుకుని ఉండాలని స్వప్నంలో చిత్తం కానీ వాటి నిమిత్తము కానీ అంటే శబ్దస్పర్శాద విషయాలు కానీ వాస్తవంగా ఉండనే ఉండవు అక్కడ అక్కడ దర్శనం కానీ సంక్లేశం యొక్క అనుభవం కానీ వాస్తవం కాదు అది మనకు తెలుసు దానిలాగా మెలకువలో కూడా చిత్తమైనా కానీ చిత్త దృశ్యమైనా కానీ ఉండడం లేదు అని చెప్పాలి ఇక్కడ అనే దాన్ని మనస్సుకి హత్తుకోవడానికి వాస్తవికమైన దేహేంద్ర సంఘాతాలు అక్కడ లేవు అని మొదట చెప్తుంది కలలో లేవని మొదట అది చెప్పాలి కదా అది చెప్పాలి చెబితే కానీ మన ప్రింటౌట్ రాదు బుర్రలోంచి కనుక జాగ్రత్త దృష్టితో స్వప్నాన్ని చూస్తామనుకోండి జాగ్రత్త దృష్టితో స్వప్నాన్ని చూస్తే అక్కడ అక్కడ అని కనిపించే దృశ్యమంతా మిథ్యాభాసం చెప్పాలి దృష్టితో చెప్పినప్పుడు అంతే కదా ఎందుకలాగంటే జాగ్రదృష్టితో మనం జాగ్రత్తతో ఆ నాడి దాని స్థానంలో ఏ సన్నపటి నాడులు దాని స్థానంలో స్వప్నం వస్తుందని బురధానియంలో వివరించారు బురధానియంలో వివరించారు నాలుగు మూడు ఇరవైలో అది జాగ్రత్త దృష్టితో వైదిక వ్యవహార దృష్టితో చెప్పింది కదా ఆ దృష్టితో చెప్పింది అలాగా ఆ స్వప్నంలో నాడిలో ఏనుగులు గుర్రాలు ఉంటాయా అని అడిగింది మళ్ళాను అది చెప్పి ఎందుకంటే భాష్యంలో నిమిత్తస్య అనిమిత్తం అనిమిత్తత్వం ఇష్యతే అభూత దర్శనాత్ అంటే పరమార్థ దర్శనము వలన అంటే నిజాన్ని తెలుసుకునే దాని సర్వ బాహ్య పదార్థాలకి నిమిత్తము నిమిత్తం అంటే ఉండడము ఆలంబనత్వము అవి అనిమిత్తం ఉండడం అనేది దానికి ఆలంబన కావాలనేది ఏ నిమిత్తము లేదు అనేది ఏర్పడుతుంది అంటే ప్రపంచములో ప్రపంచంలో ఉన్నవి అనడానికి బాహ్యం బాహ్యంలో బా బాహ్యంగా ఆధారమేమీ లేదు ఈ అర్థాన్ని అంటే ప్రపంచంలో అవి ఉన్నాయనడానికి అది బాహ్యంలో ఏ ఆధారమే లేదు కదా ఏ ఆధారం లేదు కదా ఈ అర్థాన్ని మనము జరిగిపోయిన ముప్పై మూడు నుండి ఏ నెక్స్ట్ జరి ఇక్కడ ఏ ముప్పై మూడు అయింది కదా ముప్పై మూడు నుండి నలభై ఐదు వరకు పదమూడు కారికలలో వివరించబోతున్నారు సహనాభవతు సహనోభనత్తు సహవీర్యం కరవావహి